వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నా కష్టార్జితాన్ని అంతా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఆ చైనీస్ కరోనా హారతి కర్పూరంలా నాకేసింది. కరోనా కారణంగా పోయిన దాన్ని తిరిగి మళ్ళీ కరోనా కారణంగానే సంపాదిస్తాను. లాక్డౌన్ మీదొట్టు. ఓం కరోనా నామదేశ తల్లి, నువ్వే నా వ్యాపారాన్ని చల్లగా చూడాలి తల్లి. పొద్దున్నే తొలిబేరం బాబాయ్, రండి బాబాయ్. ఏంటి అబ్బాయ్, మీ ఇంటి ముందు గేటుకి ఇచ్చట కరోనా కూరగాయలు అమ్మబడనని బోర్డు పెట్టింది? నేనే తగిలించాను బాబాయ్, ఇవే ఆ కరోనా కూరగాయలు. ఏంటి ఇవి కరోనా కూరగాయల? ఇవి తింటే కరోనా వస్తుందా పోతుందా? కరోనా రావడానికి మనం ఏ పెట్టుబడి పెట్టక్కర్లేదు బాబాయ్. కాసేపు అలా రోడ్డు మీదకి వెళ్ళి గుంపులో నిలబడితే చాలు, ఫ్రీ వైఫై కనెక్షన్లా దానికదే తగులుకుంటుంది. నేను అమ్మే ఈ కూరగాయలు మాత్రం కరోనాను పోగొట్టడానికే బాబాయ్. ఏంట్రా అబ్బాయి వీటి స్పెషాలిటీ? అన్ని కూరగాయలు పొలాల్లో లేదంటే వ్యవసాయ క్షేత్రాల్లో పండితే ఈ కూరగాయలను మాత్రం ప్రత్యేకించి ఇళ్ళ మేడల మీద పండించారు బాబాయ్. ఓహో, ఇవి మిద్దె తోట కూరగాయలన్నమాట. అవును బాబాయ్, ఒకసారి ఈ పేపర్ చూడండి. మిద్దె తోట వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల్లో రోగ నిరోధక శక్తి హై స్పీడ్తో ఉంటుందంట బాబాయ్. అవును బాబాయ్, ఇది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పరిశోధనలో ఈ మధ్యనే తేలిందట. ఈ మధ్య న్యూస్ పేపర్లు, ఛానళ్ళు, సోషల్ మీడియాలా తయారైనాయి, ఒక్క నిజం రాస్తే ఒట్టు. పోండి బాబాయ్, మీకు నా మిద్దె తోట కూరగాయల్ని చచ్చిన అమ్మను. మీరు ఆ జనరల్ కూరగాయలనే కొని కరోనాని కొని తెచ్చుకోండి, వెళ్ళండి. బాబు అంత మాట అనకరా, ఈ లాక్డౌన్ పీరియడ్లో శానిటైజర్స్, మాస్క్ కొనడానికి ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం అమ్మాను. వాటికంటే నీ దగ్గర కూరగాయలు కొనడమే నయం. కూరగాయలు కొనడానికి డబ్బులు పోయినా కనీసం కడుపులోకి తిన్నామన్న తృప్తన్నా మిగులుతుంది. అలా రండి దారికి. ఆ దిక్కుమాలిన మాస్కులు శానిటైజర్ల వెనుక పెద్ద అంతర్జాతీయ మాఫియా ఉంది బాబాయ్. వాటి అమ్మకాల్లో గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు అందరికీ వాటా ఉంటుంది. బయట మార్కెట్లో వాటి ధరలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది అబ్బాయి. కానీ ఏం చేస్తాం, వాటిని వాడకుండా రోడ్డు మీద తిరిగితే పోలీసులు కర్రలతో సన్మానం చేస్తున్నారు. మిద్దె తోట కూరగాయలు తింటున్నాను, నాకు కరోనా రాదని ఇక మీదట చెప్పండి బాబాయ్. వదిలేస్తారు వదిలేస్తారో జీపెక్కమంటారో తర్వాత విషయం, ముందు ఒక కిలో కూరగాయలు ఇవ్వు. మిద్దె తోట కూరగాయల్ని కిలో లెక్కన అమ్మకూడదు బాబాయ్, వాటిని ఒకటి రెండు చొప్పునే అమ్మాలి, ఎందుకంటే అవి బాగా కాస్ట్లీ బాబాయ్. ఆ టమాటా కాస్ట్ జస్ట్ ఒక పీస్ 100 రూపీస్ బాబాయ్. ఇది టమాటా ఆలుగడ్డలాగా ఉందే, ఒకటి 100 రూపాయల. అది కరోనా కింగ్ అనే జాతికి చెందిన అరుదైన టమాటా బాబాయ్. దాన్ని ఉడకబెట్టుకుని తింటే ఆ వుహాన్ వైరస్ చచ్చినా రాదు. మనం చచ్చినాక వచ్చి అదేం పీక్తుంది లేరు అబ్బాయి, డెడ్ బాడీలను వైరస్ ఫంగస్ అస్సలు ముట్టుకోదు. ఈ మిర్చి మామూలు రకం మిర్చి కాదు బాబాయ్, బర్నింగ్ చైనీస్ చిల్లీస్ అనే అరుదైన జాతికి చెందిన చిల్లీ. దాన్ని ముక్కలుగా కోసి కాసేపు అలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ వచ్చే తుమ్ములకి కడుపులో ఉన్న కరోనా మొత్తం బయటకు పారిపోతుంది బాబాయ్. ఆ ఉల్లిపాయ వుహాన్ జాతికి చెందింది బాబాయ్. ఆ ఉల్లి పొరల్ని వేరు చేసి కాసేపు అలా గోరువెచ్చని నీళ్ళలో ఉడికించి కళ్ళకు అడ్డంగా పెట్టుకుంటే కాసేపు ఆగాక ఎదుటి వ్యక్తిలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే మన కళ్ళు వెంటనే స్కాన్ చేసి ఆ రిపోర్ట్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి బాబాయ్. సరేరా అబ్బాయ్, ఈ లాక్డౌన్ పీరియడ్లో నీ దగ్గర కూరగాయలు కొనే స్తోమత నా దగ్గర లేదు. నా దగ్గర ఏవో కొన్ని చిల్లర పైసలు ఉన్నాయిలే, పక్కన చైనా మార్కెట్కి వెళ్ళి 2 గబ్బిలాలు, 4 చిట్టెలకలు, 1/2 డజన్ బొద్దింకలు కొనుక్కొని పోతానులే. బాబాయ్ అవి తింటే కరోనా వస్తుంది, వుహాన్ మీదొట్టు. వచ్చినా పర్వాలేదు, ఈ లాక్డౌన్ పీరియడ్లో మన కంట్రీ కూరగాయలు కొనే స్తోమత నా దగ్గర లేదు.